బయట తిండి అస్సలు పడుతండి. నువ్వు ఆవేశం తెచ్చుకోకే, అసలే నీకు ఆయాసము రక్తపోటు. ఇక్కడ వండుకోవాలంటే బియ్యం పప్పులు కావాలి, అవి కావాలంటే బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలంటే ధైర్యం కావాలి. అది మా వంశంలోనే లేదండి. పుట్టినరోజు 2 రోజులకే ఎట్లా చిక్కి సగమైపోయాడో చూడండి. నా కడుపున పుట్టినందుకు వాడు ఆ శిక్ష అనుభవిస్తున్నాడు. నారాయణ నారాయణ, నా పుట్టినరోజు గురించి మీరు పట్టించుకోదు నాన్నగారు. మా నాన్నగారు పొట్టలో కాస్త ఆహారం పడేట్టు చూడండి నారాయణ. ఎవరైనా చూస్తే టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతుంది అనుకుంటారు. అష్టలక్ష్మి నా తరా పిలుస్తున్నారమ్మా, వెళ్ళనా? వెళ్ళమ్మా. వస్తూ వస్తూ ఏదైనా గుళ్ళో ఉంచి కాస్త ప్రసాదం తీసుకురామ్మా. వంటయ్యలుగా మీ నాన్నగారు తింటూ ఉంటారు. ఏమండి, ఆయన మున్సిపల్ ఆఫీసర్ కాదండి, దేవుడు. కాస్త దండం పెట్టుకోండి. నేను ఆయన్ని నిసిగించలే గానీ నువ్వు గాని. శ్రీ మహావిష్ణు పరమాత్మ. అయ్యో, మేము ప్రేమికులు కాదండి. అయినా ఆయన నేను ప్రేమించడం ఏంటండి? నేను అన్నది మిమ్మల్ని కాదమ్మా, వీళ్ళని. ఓ సారీ అండి. నాకు కాదు చెప్పవలసింది, ఆయనకు చెప్పు. సారీ అండి. ఏమండి, అయ్యో, నేను మిమ్మల్ని ప్రేమించట్లేదంటే అర్థం మీకు ప్రేమించే అర్హత లేదని కాదండి. ఇప్పుడు ప్రేమించట్లేదండి అంటే తర్వాత ప్రేమిస్తానని కూడా కాదండి, అలాగని అస్సలు ప్రేమించునని కూడా కాదండి. ఎంతైనా మేము బ్రాహ్మణ్స్, మీరు నాన్ బ్రాహ్మణ్స్ కదండి. అంటే మేము ఎక్కువ మీరు తక్కువ అని కాదండి. వర్ణ సంక్రమం అయితే అగ్రహారంలో పెద్దలు ఆగ్రహిస్తారు కదండి. అంటే మీరు ఒక్కసారి కాశీకి వెళ్ళొస్తే పవిత్రులు అయిపోతారు అనుకోండి, అలా చెప్పి మీరు అపవిత్రులు కాదండి. అయ్యో, ఎలా అపాలు అర్థం కావడం లేదండి. ప్రసాదం మర్చిపోయానండి. తెచ్చుకోపో. ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా అండి? ఏమనిపిస్తుందండి? ఇంకో కారు వస్తే బాగుండనిపిస్తోందండి. అట్టా ఎందుకు అనిపిస్తోందండి? అప్పుడు ఇంకోసారి కౌగులించుకుంటారు కదండి. దానికి కారు ఎందుకండి? మీరేమనుకోనంటే ఒక మాట చెప్తానండి. అనుకున్నా అనుకోకపోయినా చెప్తారులేండి, చెప్పండి. నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే పడ్డానండి. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే మీరు కూడా కొంచెం పడ్డారని. ఎట్ట కనిపెట్టేశారండి? ఇలాంటి విషయాల్లో అమ్మాయిలు కాస్త షార్ప్లేండి. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు గానండి, మీరు మాత్రం చాలా షార్ప్ అండి. వీటిని చెప్పిస్తావా? వద్దండి, రే వద్దురా, మీరు పర్మిషన్ ఇవ్వకండి. వీడి శాపం చాలా పవర్ఫుల్ అండి. ఏంటి అంత పవర్ఫుల్? అయ్యో, పర్మిషన్ ఇవ్వడం, మీరు పర్మిషన్ ఇవ్వడం, వీడు వద్దండి వద్దండి అంటాం. ఏంట్రా పర్మిషన్ ఇస్తే?